అధికారంలో ఉన్నప్పుడు దామగుండంలో రాడార్ స్టేషన్ కు అనుమతులు ఇచ్చిన బీఆర్ఎస్ ఇప్పుడు వ్యతిరేకిస్తూ రాజకీయాలు చేస్తోందని అన్నారు బీజేపీ నేతలు. బీఆర్ఎస్ లీడర్స్ పై మండిపడ్డారు. బీజేపీ సభ్యత్వ నమోదులో స్టేట్ లోనే నిజామాబాద్ ఫస్ట్ ప్లేస్ లో ఉందన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. ఎంపీలకు ఓట్లు వేసిన ప్రజలు ఎమ్మెల్యేలకు ఎందుకు ఓట్లు వేయలేకపోతున్నారని ప్రశ్నించారు ఎంపీ అరవింద్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దామగుండం రాడార్ స్టేషన్ కు అన్ని అనుమతులు వచ్చాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇప్పుడు ధర్నాలు ఆందోళనలు చేసి కావాలనే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశ భద్రతపై బీఆర్ఎస్ కు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఆర్మీ జవాన్లను అవమానించిన చరిత్ర వాళ్లకుందన్నారు. దామగుండంలో చెట్లు కొట్టేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి. నష్టపోతున్న చెట్ల కోసం అటవీ శాఖకు 134 కోట్లు పరిహారంగా ఇస్తున్నామన్నారు. తెలంగాణకి గర్వకారణంగా ఉండబోయేటువంటి ప్రాజెక్టు, కొంతమంది రాజకీయాలు చేయడము, టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం 2 నాలుకల ధోరణితో వివరించడం, మీరు అధికారంలో ఉన్నప్పుడు జీవోలు తీస్తారు, పని మొదలు పెడదామని ముందుకు రాగానే సికింద్రాబాద్ లో ఉన్నటువంటి బైసన్ పోలో ల్యాండ్ మాకు సెక్రటరియేట్ ఇవ్వండి, అప్పుడు మాత్రమే మేము పంచనామా చేసి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ఏ రకంగా మాట్లాడతారో ఇదొక తాజా ఉదాహరణ. దేశ భద్రత వ్యవస్థ ఏర్పాటును వ్యతిరేకించడం అంటే దేశ ప్రయోజనాలను వ్యతిరేకించినట్లే అని అన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. అధికారంలో ఉన్నప్పుడు రాడార్ వ్యవస్థకు అనుమతిచ్చి ఇప్పుడు వ్యతిరేకించడం ఏమిటని బీఆర్ఎస్ ను ప్రశ్నించారు. రాడార్ వ్యవస్థను వ్యతిరేకిస్తూ ధర్నా చేసిన కేటీఆర్ తీరుపై మండిపడుతూ బండి సంజయ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కేటీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ఫామ్ హౌస్ ఎదుట ధర్నా చేయాలన్నారు. రాడార్ వ్యవస్థ ఏర్పాటుకు అనుమతిస్తూ భూముల బదలాయింపునకు ఎందుకు అంగీకారం తెలిపారో కేసీఆర్ ను నిలదీస్తే బాగుండేదని అన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ నేతల తీరును అసహించుకుంటున్నారని చెప్పారు బండి సంజయ్. సొంత పార్టీపై హాట్ కామెంట్స్ చేశారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 డివిజన్లలో గెలిచిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో 1 ఎమ్మెల్యే కూడా ఎందుకు గెలవలేకపోయిందని ప్రశ్నించారు. ఎంపీలకు ఓట్లు వేసిన వాళ్ళు ఎమ్మెల్యేలకు ఎందుకు ఓట్లు వేయలేకపోతున్నారని కామెంట్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందన్న పరిస్థితి నుంచి జస్ట్ 8 సీట్లే ఎందుకు వచ్చాయన్నారు. దీనికి బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు ఎంపీ అరవింద్. కాంపిటీషన్ స్టేట్ లో భారతీయ జనతా పార్టీలో క్రియేట్ చేసిన ఘనత ఇందూరు పార్లమెంటు బీజేపీ కార్యకర్త. అందులో భాగంగా ఇవాళ అందరు కూడా దయచేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్త సోదరులందరికీ కూడా రిక్వెస్ట్, ఇంకా కొద్దిగా ఇంకో 8-10 రోజులే ఉంది మన మెంబర్షిప్ డ్రైవ్, దయచేసి చాలా చురుకుగా పాల్గొని మన భారతీయ జనతా పార్టీ కుటుంబాన్ని ఇంకింత విస్తరించదామని తెలంగాణలో కోరుతాం. చదువు ఉంటేనే ఈ పోటీ ప్రపంచంలో నెగ్గగలమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అంబర్పేట్ నియోజకవర్గం పటేల్ నగర్ సిఎల్పీ ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నోట్బుక్స్ పంపిణీ చేశారు కిషన్ రెడ్డి. ఈ సొసైటీలో కష్టపడి చదివితేనే ఉన్నత స్థాయికి ఎదుగుతారని అన్నారు. భారత సేవాశ్రమ ఆధ్వర్యంలో గత 7 ఏళ్లుగా ప్రతి ఏటా ఈ పాఠశాలలో నోటు పుస్తకాలు పంపిణీ కొనసాగుతోంది.